తెగదాకాలు లాగుతున్నాడా ఆయన ప్రభుత్వానికి కూడా కొన్ని ఇఫ్ట్స్ అండ్ బట్స్ ఉంటాయి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఆ రోజు మనం చర్చించాం కానీ ప్రభుత్వం ఏమీ ఎక్కడా కూడా అసలు కోర్టుని గౌరవించలేదు కోర్టు ఇచ్చిన సలహాని గౌరవించలేదు మళ్ళీ అన్నట్టు కానీ వాళ్ళ కోర్టు మళ్ళీ చెప్పింది ముగ్గురు అధికారులతో వెళ్ళమని ఎందుకు ఈ వ్యవస్థ ఎందుకు ఇంకా ఇట్లా చేసుకుంటూ పోతే రేపొద్దున వచ్చిన కమిషన్ ఎదురు తిరగడానికి గ్యారంటీ ఏముంది ఒకటి వెంకటకృష్ణ గారు ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం వ్యవహరించే ధోరణి ఆంధ్ర రాష్ట్రంలో కనపడడం లేదండి ఒక యువరాజు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు యువరాజు యొక్క ఆదేశాలకు అనుగుణంగా చట్టాలు తయారు చేయబడతాయి లేదు ఆల్రెడీ ఉండేటువంటి చట్టాలకు మరి ఇది భిన్నము అంటే కాదు కాదు నేను చెప్పిందే శాసనం నా మాట శాసనం అంటారు కదా ఇప్పుడు ప్రతి విషయంలో హైకోర్టులో అక్షింతలు పడుతూ ఉన్నాయి ఏమంటున్నారు కోర్టులు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి కోర్టులు మాకు కోర్టులు ఎందుకు వ్యతిరేకం ఉంటాయండి కోర్టులు చూసేది ఏంటంటే రాజ్యాంగ ఉందా లేదా ప్రభుత్వ పాలసీ రాజ్యాంగ పాలసీకి అనుగుణంగా ఉంటే కోర్టు జోక్యం చేసుకోవు అట్లా లేదు ఇప్పుడేమిటి ఆ అహంకార ధోరణి ఎక్కడి వరకు పోయిందంటే రమేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఉన్నంత వరకు ఎన్నికలు జరగవండి మీరు ఏమైనా చెప్పండి మేమేమైనా చెప్పని రమేష్ కుమార్ అనే వ్యక్తి ఎలక్షన్ కమిషనర్గా ఉన్నంత వరకు ఎలక్షన్ జరగవు అది క్లియర్ క్లియర్ అదే మరి ఈ రకమైనటువంటి ధోరణి ఎవరు మరి రమేష్ కుమార్ కొట్లాడలేదు ప్రజలు తెలుసుకోవాలా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి విఘ్నత ఉండేటువంటి ప్రజానికి ఆలోచించాలి ఈ రకమైనటువంటి ధోరణి అట్లాగే అనుకుందాం సార్ అట్లాగే అనుకుందాం రమేష్ రమేష్ కుమార్ ఉన్నంత కాలం ఎన్నికలు జరగను జరగవని మీరు అన్నట్టుగానే నిజమే వాస్తవమే అది వాళ్ళకి ఇష్టం లేదు కాదు జరిగే పరిస్థితి లేదు రేపు పొద్దున ఇంకొకరు ఏమన్నా కమిషనర్గా పెడతారు రాష్ట్రంలో అన్ని పార్టీలు వ్యతిరేకిస్తాయి ఈ కమిషన్ ఉంటే మేము ఎన్నికలు వద్దు మేము ఒప్పుకోవాలి పెట్టారట ఈ అధికారంగా ఐఏఎస్ ఈఎస్ లు కాకుండా కనకరాజులు జనకరాజులు ఇట్ట రాజులు తీసుకుని వచ్చి ముగ్గురుతో ఎన్నికల కమిషన్ పెట్టి ఆమోద ముద్ర వేయించుకునేటువంటి పద్ధతిలో ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తారని వింటున్నాను నేను అంటే ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించకూడదు ప్రభుత్వానికి లోబడి ఉండాలి ప్రభుత్వ అధినేతకు లోబడి ఉండాలి అయినా రకంగా ఉన్నాయి ఆ అంతే కదా వాళ్ళ ఆలోచనలు ఆ రకంగా ఉన్నాయి ఇది అల్టిమేట్ గా ఎవరు రమేష్ కుమార్ ఎంతవరకు ఎంతవరకుతాడు ఆయన ఒక అధికారిగా తన యొక్క పరిధికి సంబంధించి ఆయన పోరాడినాడు వచ్చాడు ఇప్పుడు ఎన్నికలు జరపడం అనేటువంటి ఆయన మీద ఆధారపడలేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం యంత్రాంగం సపోర్ట్ చేయాలా ప్రభుత్వ యంత్రాంగం సపోర్ట్ చేయకపోతే ఆయన ఒక్కడ అనుకున్న కానీ ఎన్నికలు జరగవు కదా కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇక ఈ ఏది వ్యాక్సిన్ వస్తుందా రాదా వ్యాక్సిన్ వస్తే అని అనుకున్నాం వ్యాక్సిన్ కూడా వచ్చే పరిస్థితి కనపడడం లేదు వ్యాక్సిన్ కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్ట్రెయిన్స్ వచ్చినాయి కాబట్టి ఇవన్నీ గొడవలే రాష్ట్ర ప్రభుత్వం అయితే నా వరకు నేను నేను అనుకుంటున్నాను సార్ అప్రజాస్వామికంగా అహంకారయుతంగా అహంభావంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది రాజ్యాంగ వ్యవస్థల్ని బలహీన దాన్ని అసలు నిర్వీర్యం చేసేసి రాజ్యాంగ వ్యవస్థలని నా గ్రోబడి ఉండాలి నేను చెప్పిందే రాజ్యాంగం అనే ధోరణి కొనసాగుతుంది ఈరోజు అనకాపల్లి విషయంలో కూడా నేను ఒక్క మాట చెప్తాను నేను చెప్పండి జడ్జి గారు స్టేటస్కు ఇచ్చారు ఏ గవర్నమెంట్ అంటారు నువ్వు ఎట్లు అని అంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ సంపూర్ణంగా స్వేచ్ఛ ఉండేటువంటి వ్యవస్థ ఏదైనా ఉత్తర్వులు ఇచ్చినా నువ్వు ఎట్లు ఇస్తావని చెప్పే ధోరణి మరి ప్రభుత్వానికి వస్తే ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఆంధ్ర రాష్ట్రము ఎట్లా కాపాడాలనో మరి ఎట్లా కాపాడబడతాయో నాకైతే అర్థం కావడం లేదండి ప్రజాస్వామ్యవాదులందరూ మేల్కోవాల్సిన సందర్భం ఎందుకంటే ఇంత కలుషితమైనటువంటి పద్ధతిలో కనుక సాగితే పరిపాలన ఇంకోరు వచ్చిన తర్వాత ఇంకా ఏ వ్యవస్థ లేదు నేను చెప్పింది వేదము ఏ చట్టం లేదు నా మాటే శాసనం అంటారనుకోండి చాలా అన్యాయం ఇది వరకు హక్కు రక్షణప్రదేశ్కి సంబంధించినంత వరకు భారత రాజ్యాంగం కాకుండా సొంత రాజ్యాంగం ఒకటి అవసరం ఏమో రాసుకునే విధంగా అలా రాసుకుంటే బెటర్ ఏమో కదా అవకాశం లేదు తప్పండి ఎట్లా రాసుకుంటారండి భారతదేశానికి రాజ్యాంగము మనము చాలా ఎక్సైజ్ జరిగింది సార్ రాజ్యాంగం ఇంకో ఉండేటువంటి అన్ని అనుభవాలు దృష్టిలో పెట్టుకొని మనం రాసుకున్నాం దానికి భిన్నంగా ఈ రోజు పోతున్నారు లెక్క పోతున్నారు అహంకారంతో పోతున్నారు మాటి సుప్రీం కోర్టుకు పోతున్నారు లేదు ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి రికమెండ్ చేయించుకుంటున్నారు ఏం ఏం పద్ధతి అండి ఇది చాలా అన్యాయము హైకోర్టు గట్టిగా ఉండాలండి హైకోర్టు హైకోర్టు గట్టిగా ఉండాలి కూడా నా దురదృష్టం రాజకీయ ఏం ఏం సార్ జడ్జిలకే నల్ల జెండాలు చూపిస్తుంటే జడ్జిలు మొహం పట్టుకుని బెంచ్ మీద ఉండగానే నువ్వు మాకు వద్దు అంటుంటే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితి మాకేంటి చివరి రోజుల్లో అని వాళ్ళు పాపం బాధ వ్యక్తం చేయడం తప్ప చర్య తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది వాళ్ళకి జడ్జిలు పోతుంటే నల్ల జెండాలు చూపించే పరిస్థితి ఎక్కడైనా ఉందా

వెనుక ఉండే జగన్నాటక సూత్రధారులు ఉన్నారు కొందరు ఆ జగన్నాటక సూత్రధారులు ఈ దేశము దేశం యొక్క వ్యవస్థ సార్ ఒక్కసారి రాజ్యాంగ వ్యవస్థ నాశనమైన తర్వాత కాపాడలేరండి ఎవరు కాపాడరు దేశాన్ని అవును ఆ శివసేన వాళ్ళు చెప్పినారు చూడండి నిన్న ఇట్లే కనుక ఉంటే మేము ప్రత్యేక దేశం కావాలంటాం అని ఆ పరిస్థితికి పోతుంది దేశం ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఏమైనా నేను రమేష్ కుమార్ గారికి మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ఈ విషయంలో తగాదా కంటే ఆయన ఏప్రిల్లో ఏప్రిల్ వరకు ఏదో ఉంటాడు ఎన్నికలు జరగవు ఆయన వరకు ఏమైనా పొయ్యేలోగా పాత నోటిఫికేషన్ రద్దు చేయకపోతే రమేష్ కుమార్ ను చరిత్ర క్షమించదు ఏకగ్రీవాలు లేదు ఏకగ్రీవం లేదు పాత ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసి పోవాలి ఆయన డిమాండ్